గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆఫీస్లో కేసీఆర్ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ అటెండ్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి వచ్చారు. తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. అక్కడే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఛార్జ్ తీసుకోనున్నారు కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్. అనారోగ్యం కారణంగా డిసెంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు కేసీఆర్. ఎడమతుంటికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఇన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ బంజారాహిల్స్ నందీనగర్ ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆఫీస్లో కేసీఆర్ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ అటెండ్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి వచ్చారు. తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. అక్కడే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఛార్జ్ తీసుకోనున్నారు కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్. అనారోగ్యం కారణంగా డిసెంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు కేసీఆర్. ఎడమతుంటికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఇన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ బంజారాహిల్స్ నందీనగర్ ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆఫీస్లో కేసీఆర్ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ అటెండ్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి వచ్చారు. తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. అక్కడే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఛార్జ్ తీసుకోనున్నారు కేసీఆర్.